అందుకని బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు. నీకు నాకు ఏమిటంటే బ్రహ్మాది దేవతలందరికీ బలమాయని అది మనకి దేవీ భాగవతంలో నిరూపణ అయింది, భాగవతంలో నిరూపణ అవుతుంది. శ్రీకృష్ణుని యొక్క బలాన్ని పరిశీలించడానికి ఆయన దేవుడు అంటే నమ్మకం లేక బ్రహ్మదేవుడే కిందికి దిగొచ్చాడు, మొత్తం గోవులని గోపకులను మొత్తం మాయ చేసి పారేశాడు. ఆశ్చర్యంగా శ్రీకృష్ణ పరమాత్మ చరాచర జీవరాశుల రూపాలు ధరించిన వాడు గోవుల రూపాలు గోపకుల రూపాలు ధరించలేడా? కొన్ని వందల గోవులుగా కొన్ని వందల గోపకులుగా ఆయనే మారి ఇంటికి వెళ్ళి తల్లులందరికీ తండ్రులందరికీ ఆనందం కలిగించాడు. రేపు వీలైతే చెప్పుకుంటాను దాని కృష్ణలీలల్లో బ్రహ్మ చేసినటువంటి మాయ. అంచేది బ్రహ్మకి బలమెవరు? ఈయన. అందుకని బ్రహ్మ అమాయకంగా వచ్చి ఈ చెట్టు కింద కూర్చున్న కృష్ణుని ఈయన ఎవడో చిన్నపిల్లాడు అనుకున్నాడు. అనుకుని ఈయన దగ్గర మాయ చేద్దామని మొత్తం గోవులన్నింటి గుహలోకి తీసుకెళ్ళి మొత్తం మాయ చేసాడు. ఈయన చూశాడు, ఓ ఈయనకి వైకుంఠంలో బ్రహ్మలోకంలో పని అయిపోయినట్టుంది, ఈ మధ్యన ఇక్కడికి వచ్చాడు, పని లేదు. ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుందాం, వ్యవసాయేతర ఆస్తులు అని వచ్చి ఉంటాడు ఇక్కడికి. ఆయన వచ్చి అలాగని చెప్పి ఆ మురళి పక్కన పెట్టి ఒకసారి మనసులో ఇలా స్మరించుకోలేడు. అంతే, ఎన్ని వందల గోవులుగానో ఎన్ని వందల గోపకులుగానో మారిపోయాడు. ఆశ్చర్యకరంగా అక్కడ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ గోపబాలకుల తల్లుల కంటే వాళ్ళ పిల్లలు దేవుళ్ళ కనబడ్డారని, దేవుడు రూపం ధరించే కనపడరా, ఆశ్చర్యం ఉందా? ఎప్పుడూ లేనంత ప్రేమ కలిగిందట, ఎప్పుడూ లేనంత ప్రేమ. అంతేకాదు ఆ దూడలు ఆవులుగా మారాడు కదా, ఆ దూడలైతే ఆవుని వదలడం లేదుట, తల్లి ఆవుని, ఆవు దూడనే వదలడం లేదు. ఎందుకంటే ఇద్దరు రెండు భగవత్ స్వరూపాలే, భగవంతుడే స్వయంగా రూపం ధరించాడు. అలాంటి రూపాలు ధరించగలిగిన వాడికి బ్రహ్మాదులకును బలమివ్వడు, ప్రాణులకును బలమివ్వడు. అన్ని ప్రాణులకు ఇందాకే మనం చెప్పుకున్నాం, పందిలో ఒక విశేషం ఉంది, కుక్కలో ఒక విశేషం ఉంది, ప్రతి జీవిలో ఒక విశేషం ఉంది. మనం ఇంత ఎత్తు ఎగరాలంటే కనీసం ఒక అరగజం మించి మనం ఎగరలేము, దిగితే కాలు విరుగుతుంది అంతే కదండి. వేసిందే గంతు విరిగిందే కాలు అని వేయక వేయక ఒక గంతు వేసేట వాడు 30 ఏళ్ల పాటు కూర్చుని గంత వేయాలని సరదా అని మంచమించి ఒక గంతు వేసేట ఒక కాలు విరిగింది, ఇక పడుకున్నాడు. వేసిందే గంతు దిగి విరిగిందే కాలని ఒక గంతు వేయడానికి మనం ఇంత చూస్తున్నామే. మీరు తేనెటీగ అంటారు, తేనెటీగ సముద్రానికి 200 మైళ్ళు పైన ఎగురుతుందండి, ఇది సముద్రానికి 200 మైళ్ళు పైన. దానికి వీసా అక్కర్లేదండి, అమెరికా వెళ్ళిపోవచ్చు, కొన్ని 1000 మైళ్ళు కూడా. అది నేను పుస్తకంలో చదివాను, పత్రికలు 100 మైళ్ళు 1000 మైళ్ళు పైన ఎగురు. అంత మైళ్ళు ఎగిరిన దారి తప్పదండి, దారి తప్పదు. దాంట్లో మధ్యలో మంచు కమ్మేస్తుంది, ఈ విమానాలు వస్తూ ఉంటాయి, అవి వచ్చినా సరే దారి తప్పదండి. ఆ శక్తి తేనెటీగకి ఎవరిచ్చారండి? భగవంతుడు తప్ప. సృష్టి విలాసానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? ఆ చిన్న సూక్ష్మజీవికి ఆ శక్తి ఇచ్చిన వాడు 6 అడుగులు పొడుగున్నాం 6 అడుగు వెడల్పున్నాం మనకి ఇవ్వడా? ఈ నమ్మకం ఉండాలి భగవంతుడి మీద, ఆయనకి అది ఉంది కాబట్టి. అందరికీ ఎవరు బలమో అట్టివాడు బలమా సురేంద్ర అన్నాడు. ఇక అప్పటికి తట్టుకోలేక ఇంకా మాట్లాడుతుంటే ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి నీకు ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదో, చిన్నపిల్లాడి చేత ఎందుకు చెప్పించుకుంటున్నావు అని ఒక్క మాట విను. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్గెలువనేరవు. అందువల్ల నీకు అర్థం కావట్లేదు తండ్రి, లేకపోతే మీరు చదువుకోక కాదు. బ్రహ్మరాక్షసుడు అంటున్నాం కదండి, హిరణ్యకశ్యపుణ్ణి రావణాసురుణ్ణి బ్రహ్మరాక్షసులు అంటారండి, మామూలు రాక్షసులు కాదు. రాక్షసుడు వేరు, బ్రహ్మరాక్షసుడు వేరు. నేను ప్రత్యేకించి చెప్పాలి, నాకు ధారణా బ్రహ్మరాక్షసుడు అని బిరుదు, లేకపోతే నన్ను అపార్థం చేసుకుంటాను. కొంతమంది పాపం ఆ రాక్షస శబ్దం వాడటం ధారణ బ్రహ్మ అని నేను కుదరదు రాక్షసుడు పెట్టాల్సిందే అని చెప్పాను. అది మా గురువుగారు రామబ్రహ్మం గారు ఇచ్చిన బిరుదు, మీరు తీసేస్తే అలాగా దానికి అర్థం ఉంది. ఎందుకు బ్రహ్మరాక్షసుడు అంటారు? రాక్షసుడికి బ్రహ్మరాక్షసుడికి తేడా ఏమిటంటే, రాక్షసుడు తెలియక క్రూర చర్యలు చేస్తాడు, బ్రహ్మరాక్షసుడు తెలిసి క్రూర చర్యలు చేస్తారండి. ఆశ్చర్యం, తెలిసి ప్రవర్తిస్తాడు, అతనికి జ్ఞానం ఉంది, బ్రహ్మజ్ఞానం ఉంది. ఎందుకు ప్రవర్తిస్తాడు బ్రహ్మరాక్షసుడు ఎలా ఉంటాడో మీకు తెలియాలంటే వైకుంఠపాడి ఆట చూడండి మా ఇంటికి వెళ్ళి. ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ మీడియం వచ్చాక స్నాక్స్ అండ్ ల్యాడర్స్ అని దిక్కుమాలిన చూడు కనిపెట్టారు ఇక్కడ, అది ఏమి ఉండవు అక్కడ, ఖాళీ గళ్ళు తప్ప నిచ్చెనలు పావులు ఉంటాయి, అది చూడద్దు. పాత వైకుంఠపాడి చూడండి, అందులో సరిగ్గా 121 గళ్ళు ఉంటాయి, 106 గళ్ళు అరుకాసుడు ఉంటాడు, 115 గళ్ళు వైకుంఠం ఉంటుంది, 117 గళ్ళు కైలాసం ఉంటుంది. వైకుంఠం కైలాసానికి వెళ్ళాడు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నట్టేగా వెళ్ళడగా లేతే, కానీ అంతటితో ఆట అయిపోయినట్టు కాదు. ఇంకా 4 గళ్ళు ఉన్నాయి, 121 ఇస్ ది లాస్ట్, అది చివరి గడి. 121 121లో ఏముంటుందో చూడండి, అహంకారము అని చిన్న పావు ఉంటుంది అక్కడ, చిన్న పావు ఉంటుందండి, దాని తలకాయ ఉంటుంది అండి 121లో, చిట్ట చివరి గడి చిన్న పావు, దాని తోక 99లోకి ఉంటుందండి. గళ్ళు లెక్కబెట్టి చూసుకోండి, ధారణ బ్రహ్మరాష్ట్రుడు తేడా చెప్పను, గళ్ళు లెక్కేది.
ఇంటికి వెళ్ళి చూడండి కావాలండి. 121లో పాము ఉంటుంది, అక్కడ అహంకారం అని రాసి ఉంటుంది. చిన్న పామే, పెద్ద పాము కాదు. డోయన్ డోయన్ దాని తో కిందకు వచ్చి 99లో ఉంటుందండి. అక్కడ రాక్షసుడు బొమ్మ ఉంటుందండి. ఏమిటి? బ్రహ్మజ్ఞానం ఉండి వైకుంఠ కైలాసాలకు వెళ్ళిన వాడు కూడా అహంకారం వదలకపోతే రాక్షసుడై పుడతాడు. తెలుగు ఆట అంత గొప్పది, తెలుగు మాట అంత గొప్పది. యావత్ ప్రపంచంలో ఏ భాషలోనైనా ఇటువంటి ఆట చూపించమనండి, కోటి రూపాయలు ఇద్దాం, అప్పు చేసిద్దాం కావాలండి. ఇటువంటి ఆట చూపించమనండి. ఈ ఆట వదిలేసి వీడియో గేమ్స్ పబ్జీలు ఆడతారా? బుద్ధి జ్ఞానం ఉంది అసలు? పైగా పెద్దవాళ్ళు కూడానా? అదే అండి, పిల్లలు ఆడాల్సిన ఆట పెద్దవాళ్ళు ఆడాలి. ఇది ఆడమనండి, దమ్ము ఉంటే జీవితం అర్థమవుతుంది. వైకుంఠపాళి ఆడిన వాడు, ఆట తెలిసిన వాడు ఆత్మహత్య చేసుకోడు. నేను రాసిస్తా చేసుకోడు అలాగా. ఎందుకంటే అందులో నిచ్చెన ఎక్కుతూ ఉంటాడు, పాములు కరుస్తూ ఉంటే దిగుతూ బాబా అంటాడు. అంతేగా ఏమీ లేనివాడు ఏం చేస్తే ఇలా అయిపోయింది అంటే ఇంకంతే. ఇంకా నేను వీడి నీడను నేనే అంటే పోతాడు తెల్లసరికి. వాడికి ఏదో వస్తుంది ఇక్కడ జ్ఞాపత్య సంకేతం. ఇంక ఏమైతే ఉపయోగం, మనిషి పోయాడు. ఇంత జీవితం భగవంతుడు ఇచ్చింది ఆత్మహత్య చేసుకోవడానిక. ఇవాళ యువతరంలో ఆ నిరాశ నిస్పృహలు ఎందుకు కలుగుతున్నాడు? ఈ ఆటలు లేవు, ఈ మాటలు లేవు, ఈ పాటలు లేవు. కనీసం ఒక ఆట అండి. అక్కడ మీకు సరిగ్గా రాక్షస జన్మ వచ్చాక ఏమవుతుంది? 99లోకి వచ్చాక ప్రమాదం ఏమిటంటే 99 నుంచి మళ్ళీ గళ్ళేసుకుంటూ వస్తే 106 వస్తుంది మళ్ళీ అరుకాశుడు. పొరపాటు వాడు నోట్లో పడ్డాడు అనుకో, ఏమవుతాడు? డాయ్ 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 అని ఒకటి కోతిలోకి వస్తాడు. అంచేది బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ప్రముఖుడుగా ఉన్నవాడు తన జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడిదేం చేసినా, వాడి కుటుంబంలో ఏం జరిగినా, వాడి భార్య పిల్లలు కోడళ్ళు కూతుళ్ళు ఎవరు ఏం చేసినా వాడికి వస్తుంది. అది ఇంత ఉండి ఏం చేసేది అని అంటారు. ఏం చేస్తారండి ఎవరు మాత్రం? కానీ అక్కడికి వచ్చాక ఆ స్థానం పెరిగిపోయింది అక్కడ. అందుకని అతను పొరపాటున అహంకారం కనుక విడిచిపెట్టకపోతే రాక్షసుడు అయితే ఏమైంది? 99లోకి వచ్చాడు, మళ్ళీ 106కి వచ్చే ప్రమాదం ఉంది కదా. పొరపాటు 106లో పడ్డాడు అనుకోండి, ఒకటిలోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ మొత్తం ఆట ఆడాల్సిందే. ఈ ఒక్క వైకుంఠపాళి ఆడితే జీవితం మొత్తం తెలిసింది మనకి. అందుకని ఏమవుతుంది? రాక్షసుడు అయినా కూడా బ్రహ్మజ్ఞానం పోదు, అది విశేషం. బ్రహ్మజ్ఞానం అంత గొప్పది. మనం ప్రయత్నం చేసింది ఎప్పుడు? స్వల్పమప్యశ్చ ధర్మశ్చత్రాయ తే మహతో భయాత్, భగవద్గీతలో మాట. నువ్వు జ్ఞానం పొందేందుకు ఏ ప్రయత్నం చేసినా ఉట్టినే వేరుశెనక్కాయ కింద ఒలవడానికి ఎంత సమయం పడుతుందో, ఎంత శ్రమ అవుతుందో అంత ప్రయత్నం చేయి. ఓ శ్లోకం చదువు చాలు, ఓ మాట చెప్తుంటే విను చాలు, అది కూడా నేను రక్షిస్తుంది అంటాడు. ఆ మాత్రం కూడా చేయలేమా? దానికి కూడా పూర్వజన్మ పుణ్యం ఉండాలని తోసియాలా? రోజుల తరబడి చేసే వంకర పనులన్నిటికీ ఏ ప్రేరణ నుండి చేస్తున్నావండి? కొంచెం ప్రయత్నం చేయి బ్రహ్మజ్ఞానం పొందడానికి చాలు. అది పొందితే ఉపయోగం ఏంటంటే డొక్కలకి పట్టేసి వచ్చే జన్మకు కూడా వస్తుంది. ఇప్పుడు రాక్షసుడైనా కూడా బ్రహ్మజ్ఞానం ఉండబట్టి ఇలా ఆలోచించాడు. రావణాసురుడు అంతే. నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు అప్రస్తుత ప్రసంగంలో, ఏమిటండి రావణాసురుడు ఏమైనా వెర్రివాడండి? అంత హనుమంతుడు చెప్పినప్పుడు ఇచ్చేసి కదా లంక అంతా ధ్వంసం చేసేశాడు కదా అశోకవనంతో సహా. హనుమంతుడు ఎవడో తెలిసినప్పుడు హనుమంతుడు యజమాని, రాముడు ఎంతవాడో తెలియదా, సీతాదేవిని ఇచ్చేసి కదండి. మరి దుర్యోధనుడు అయితే మరీ అమాయకుడు, అర్ధరాజ్యం ఒక పక్క, ఐదుళ్ళు అడిగారు కదండి. ఐదుళ్ళు అంటే ఏముందండి? కోకటపల్లి, అమీర్పేట, సైబర్బాద్ చూసుకో, చిక్కడపల్లి, నాలుగు పల్లీలు భారత్తే పోయాయి. ఐదుళ్ళే కదా, ఇచ్చి కదా, ఎందుకు ఇవ్వలేదు అన్నాడు. నేను చెప్పాను వెంటనే, వారు ఎందుకు ఇవ్వలేదు అంటే మా బోటి గాళ్ళకి జీవనం గడవడం కోసం ఇవ్వలేదని చెప్పాను. రావణాసురుడు సీతాదేవిని ఇచ్చేస్తే, దుర్యోధనుడు ఐదుళ్ళు ఇచ్చేస్తే మేమేం చెబుతామండి? ఇక్కడ రామాయణం భారతం ఏముంది? మాకెందుకు ఇక్కడ ఉద్యోగాలు, మా వృత్తి ఏం లేకపోతే ఏం చెప్పమంటారు ఇక్కడ? ఇది సరదాగా చెప్పిన జవాబు. అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు అలాగే ఉంటాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఎందుకు వెళ్ళదంటే వాడికి లోపల సహజ లక్షణంతో ఇవ్వకో ఇవ్వకో ఇస్తే విష్ణువు రాడు, లేకపోతే నువ్వు చావు. ఇక్కడ కూర్చుంటావు, ఇక్కడ రేషన్ కార్డు పెట్టుకుని, ఆధార్ కార్డు, పాన్ కార్డు జత చేసుకుని నువ్వు వెళ్ళాలి వేకుంఠానికి. ఇది తన్నేస్తోందండి లోపల. దీని సహజ లక్షణం అంట. జీవుని వేదన అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారిది. జీవుని వేదన రెండు నేకమై అంటాడు ఆయన. జీవుని వేదన అంటే తన్నేస్తోంది లోపల. నువ్వు పోవాలి పోవాలి, పోవడానికి పుట్టావు. ఏంటిది కొట్టావు, ఇంకా చూస్తావేటి వాడు రాళ్ళతే ఈ లోపల ఉంటుంది. అందుకే రావణాసురుడు మండోదరు చెప్పినా వినలేదు. మండోదరు సవాల్ చేస్తుందండి మామూలుగా కాదు. సీత నాకంటే అందమైందా, నాకంటే విద్యావత, నాకంటే గొప్ప వంశం తీసుకురా, నిలబెట్టి ఉంటుందండి ఆవిడ సాహసం. అది అందుకని ఆవిడ పతివ్రతలో చేర్చారండి. అహల్యా ద్రౌపది సీతా తారా మండోదర ఇతధ. సీతకి ఏ స్థానం ఇచ్చిందో మన సంస్కృతి, మండోదరకు ఆ స్థానం ఇచ్చింది. ఎక్కడ దేవతలు రాక్షసులు ఆర్యులు ద్రవిడులు అని మాట్లాడతారండి? అర్థం లేని మాట, అర్థం లేని మాట. సీతకి ఏ స్థానం ఇచ్చిందో మండోదరకు ఆ స్థానం ఇచ్చి నిద్ర లేవగానే మండోదరుని తలుచుకుని నమస్కారం చేయాలని చెబుతూ ఉంటే రాక్షసులను అవమానించామంటారు, ద్రవిడ జాతి అంటారు, ఎక్కడ పుట్టిస్తారని సిద్ధాంతాలని తెలియక మాట్లాడడం తప్పితే. వ్యక్తి ప్రవర్తనకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది హిందూ ధర్మం. కులానికి, మతానికి, ప్రాంతానికి, స్త్రీత్వానికి, పుంస్త్వానికి దేనికి ఇవ్వలేదు.
నీ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ వాట్ ఆర్ యూ ఈజ్ ఇంపార్టెంట్. నీ ప్రవర్తన ఇవ్వటం ఆ కర్మండోదరు గొప్ప సాత్వి, రాముడి చేతం శపించగలిగిన సాత్వి, కానీ సహనంతో ఆగింది, గాంధారి శపించింది, అంతే తేడా. అంతవాడు కాబట్టి ఇలా ప్రవర్తించాడు. అందుకని ఇప్పుడు నీ ఇంద్రియానీకం చిత్తమును గెలువ నేరవు, నువ్వు ఇంద్రియాలను గెలవలేవు, లోకాలన్నీ గెలిచావు, నీకు ఎందుకు ఈ అవస్థ వచ్చిందంటే తండ్రి నాకు అర్థమవుతున్నది, లోకాలన్నీ గెలిచావు, దేవలోకం గెలిచావు, మర్త్యలోకం గెలిచావు, మానవలోకం గెలిచావు, స్వర్గలోకం గెలిచావు, పాతాళలోకం గెలిచావు, అన్నీ గెలిచావు. ఇంద్రియానేకం పంచేంద్రియాలు త్వక్చక్షు జ్ఞానచక్షు శ్రోత్రాలు కానీ వాక్పాణి పాతపాయు ఉపస్థాలు కానీ అన్నిటికీ మూలమైన మనస్సు కానీ గెలిచావా? నీ లోకములన్నీ గడిజలోన జయించినవు అడవి ఇంద్రియానేకము చిత్తముంగెలువ నేరవు నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులార్వర ప్రభిన్నుల చేసిన ప్రణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడు ముదానవేశ్వర. ఇది మనకి కూడా నిత్యము పారాయణ చేసుకుని ఆచరించవలసిన పద్యం, మనకు కూడా ఉపయోగపడే పద్యం, బాగా ఉపయోగపడుతుంది. మన నిజంగా మన జీవితంలో మన వారు శత్రువులు, వీరు శత్రువులు, వీరి వల్ల దెబ్బతున్నా వాడు కనుక అప్పుడు నాకు కోఆపరేట్ చేసుంటేనా, నేను ఆపరేట్ చేసేవాడిని అని ఇంగ్లీష్ మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఇక్కడ ఎవడు కోఆపరేషన్ మీద నువ్వు ఆధారపడ్డావంటే నువ్వేం మనిషివయ్యా? అసలు వాడు ఆపరేట్ చేస్తాడు, కోఆపరేట్ చేస్తాడు, నీకెందుకు అది నీ మాట, నీ పని ఏదో నువ్వు చేయరాదా? మన జీవితంలో దెబ్బతిన్నప్పుడు అలా ఎదుటి వాళ్ళ మీద తోసేస్తావు, గెలిచామనుకోండి అందరూ కాదన్నా సరే నేను చేశా అబ్బా ఈయన ఒక్కడే చేసినట్టు. ఇక్కడ ఇదే అహంకారం మనిషికి. మనం గెలవడానికి కొందరు సహాయం ఉంటుంది, ఓడిపోవడానికి కూడా కొంత పాత్ర ఉంటే ఉండొచ్చు, రెండూ మనది కాదని వదిలేస్తే అయిపోయాయి. గెలవగలిగిన చోట గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం, ఓడిపోతే అనుభవం మిగులుతుంది. గెలవడానికి మొదటి మెట్టే ఓటమి, ఓడినవాడు ఎవడు గెలవలేడు కూడా, ఓటమి అనుభవం ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్, దాంతో గెలుస్తాం, ఏం ప్రమాదం లేదు. అలా ఉండాలి. అందుకని ఇంద్రియాన్ని గెలవలేకపోయావయ్యా, నిన్ను విభన్ భీకర శత్రువులు ఆరుగుల ప్రభున్నులు చేసి ఇందాక చెప్పుకున్నాం మనం, కామక్రోధ లోభ మోహమదమాశ్చర్య అవి ఆరుగు. ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అన్నాడు. ఇంకా వాడు తట్టుకోలేక ఎక్కడున్నాడు రా నీ దేవుడు నాకు ప్రత్యక్షంగా చూపించగలవా అని విజయవాడ పడమట్లో నాస్తిక కేంద్రం వాళ్ళు అడిగినట్టే అడిగారు. నాస్తిక కేంద్రం వాళ్ళు ఒకసారి ఓ సభ పెట్టారు, ఎప్పుడో పదేళ్ల క్రితం ఓ చెలోక్తి చెప్పేవారు, నాస్తిక మహాసభలు పెట్టారు, ప్రపంచ నాస్తిక మహాసభలు, మూడు రోజులు బ్రహ్మాండంగా ఉత్సవాలు చేశారు. వచ్చారు వాళ్ళందరూ అలేడో అలేడో వాళ్ళ ఇష్టం అంతా మాట్లాడారు. తర్వాత పత్రికల వాళ్ళు వచ్చి సమావేశం పెట్టి ఏమంటే నాస్తిక మహాసభలు బాగా జరిగాయన్నట, దేవుడు దేవాలు బాగానే జరిగాయన్నారు. అంతే, వాళ్ళకు కూడా దేవుడే దిక్కు, అలవాటు పడ్డారు ఈ దేశంలో, ఏదైనా అంతే. ఇంకా దేవుడు దేవాలు మాకు ఎలా జరిగాయి మాకు అర్థమైందండి, దేవుడు దేవాలు బాగా జరిగిన నాస్తిక సభలో రాశారు. అంత అలవాటు పడిపోయారండి ప్రాణులు, ఇంకో మాట రాదు ఇక్కడ, అంతే లెక్క. అందుకే నేను ప్రత్యక్షంగా కనపడాలంటాడు నాస్తికవాదులు అంతా హిరణ్యకశిపుడు వాళ్ళకి ప్రతినిధి అంత అందకండి. నాకు ప్రత్యక్షంగా ఏ ప్రత్యక్షం అంటే అర్థం ఏంటండి, విడదీయండి ఈ పదం, ప్రత్యక్షం అంటే కంటికెదురుగా, కంటికెదురుగా ఉన్న వస్తువు అంటే నాకు అర్థం కాదు, నా మటుకు నాకు కళ్ళజోడు ఉంటే కానీ కనపడలా. నీకు దేవుడు ఎలా కనపడతాడు? కళ్ళజోడు ఉంటే కానీ అక్షరాలు కనపడలేదు, మనుషులు కూడా కనపడడం కష్టంగా ఉంది కొంతమందికి, నీకు దేవుడు ఎలా కనపడతాడు? కనపడితే ఎలా గుర్తుపడతావు? అందుకని మనం ఎలా ఆలోచిస్తాం తెలుసా, వేదమే స్పష్టంగా చెబుతుంది మనుషులు ఎప్పుడూ దేవుణ్ణి మనిషి రూపంలోనే ఊహిస్తారు. అందుకే మన దేవతలందరూ మనుషులుగానే ఉంటారు సాధారణంగా. అంతేకాదు మన దేవతలందరూ మగవాళ్ళు పంచెలు కట్టుకుంటారు, ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటారు. ఎందుకంటే మనం అలాగే ఉండేవాళ్ళం ఇప్పుడు కాదు, పూర్వం వన్స్ అపాన్ ఏ టైం. ఎందుకని ఇప్పుడున్న యువతరం కనుక దేవుళ్ళను సృష్టిస్తే వాడు ఎలా ఉన్నాడో అలాగే సృష్టిస్తాడు, ఇంకోలా ఆలోచన రాదు. ఇది ఒక కుక్కకి దేవుడు ఉన్నాడనే నమ్మకం కలిగితే ఖచ్చితంగా ఆ దేవుణ్ణి కుక్క రూపంలోనే నమ్ముతుంది, నమ్మదండి సిద్ధాంతం అది. అందుకని మన హిందూ దేవతలందరూ పంచెలు కట్టుకుంటారు, కిరీటాలు ఎందుకు పెట్టుకుంటారు? మన మహారాజులు పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకుంటారు. ఇతర మతాల్లో దేవతలను మీరు గమనించండి, వాళ్ళు ఏదో గొర్రెలు కాసుకుంటారు, కిరీటం అది ఉండదు, అక్కడ మనుషులు అలాగే ఉంటారు. కొన్ని మతాల్లో పరలోకం అంటారు, నేను ఎవరినే అండాలా కానీ ఉన్న విషయం చెబుతున్నా చమత్కారాన్ని, పరలోకం అంటారు. పరలోకంలో ఏముంటుందంటే ఎప్పుడూ ప్రవహించే ఏరులు కాలువలు ఉంటాయి, ఎందుకంటే అరేబియాలో పుట్టింది, అక్కడంతా ఏడారి చచ్చారు వాళ్ళు పాపం బాధపడి, అందుకని పరలోకం అలా పుట్టించారు. ఇక్కడ ఏడారి నీళ్లు ఉండవు, అందుకని పరలోకంలో నీళ్లు పెట్టారు. మనకేమిటి, ఆడవాళ్ళు మనకు ఎదురుగా కళ్ళెదురుగానే చాలా అందంగా ఉంటారు, తర్వాత క్రమంగా ముసలివాళ్ళు అయిపోతుండే, ఇక్కడో ముడతా ఇక్కడో పెడతా వస్తూ ఉంటాయి. వీడికి అలా కుదరదు, అలా నిత్యయవ్వనంలో ఉండే భార్య కావాలి. అందుకే మన స్వర్గాల్లో రంభ ఊర్వశి ఉంటారు, నిజంగా ఉండరు మన సృష్టిది.
ఇక్కడ ఇది మనం తట్టుకోలేకపోతున్నాం. మనం ఇక్కడ మృత్యువు భయపడతాం, అందుకని అక్కడ అమరత్వాన్ని సృష్టించాం. మనం ముసలతనానికి భయపడతాం, అందుకని ముసలతనం లేని దేవతలను సృష్టించాం. దానికోసం అమృతాన్ని సృష్టించాం. అంత మన సృష్టి మొహమాటం లేకుండా స్వర్గ నరకాలన్నీ నీ మనస్సులో ఉన్నాయి మిత్రమా, ఇంకెక్కడ లేవు. అవి ఆలోచించుకుంటే సరిపోతుంది. నీ మనస్సులో ఉన్నాయి మొత్తం, నీకు ఇక్కడ ఏది లేదు అక్కడ కావాలి. అందుకని సృష్టించుకుని రాసుకున్నావు కథలన్నీ ఓ ప్రచారం చేసుకుంటున్నావు. ఇక్కడ అసలు ఇదంతా ఒక్కటే, నాకు ఎందుకు వచ్చింది ఇది, ఈ శరీరంతో ఏం పడుతున్నామో, అక్కడికైనా నిజంగానేనండి రంభ దొరికిందే అనుకుందామండి, అక్కడ ఇంకోటి దొరకడా దానికి, అక్కడ మళ్ళీ మా ఇద్దరికి పోటీ రాదా, అంతేనా? ఎందుకు వచ్చిన గొడవ ఇది, ఇక్కడ సరిపెట్టుకోలేమా? ఇప్పుడు ఇంతకంటే రంభ ఏమిటి, అక్కడ లేని పోను గొడవ. ఇలా ఆలోచిస్తే ఆ వాంఛ్యం ఉండదు మనిషికి. ఇంత మనం చేసుకున్నది ఏది? అందుకని ఇంద్రియాలను గెలవడంలో ముఖ్యమైన మాట దానికి, మనిషి ఎప్పుడు ప్రత్యక్షంగా కనపడి ప్రత్యక్షంగా ఏం కనపడదు నువ్వు గుర్తుపడతావా, నీ దేవుడు ఎక్కడున్నాడురా అని అడిగితే అప్పుడు చూడండి సరిగ్గా మనం పూర్వం చెప్పుకున్నది గుర్తుపెట్టుకోవాలి. ఈయన వరాలు కోరినప్పుడు ఈయన వాడిన సమాసాలు ఏమిటి, ఇప్పుడు ప్రహ్లాదుడు వాడుతున్న సమాసం దేవుణ్ణి నిరూపించడానికి ఏమంటున్నాడంటే, తండ్రి ఎక్కడున్నాడు అంటే ఏం చెప్పమంటావా, ఎక్కడ లేడు అని అడుగు చెబుతా అన్నాడు. ఎందుకంటే తక్కువ ప్రదేశాలు ఉండొచ్చు బహుశా, ఒకటో రెండో దేవుడు లేనివి, అవి చెప్పడం తేలిక. ఎక్కడున్నాడంటే ఏం చెప్పమంటావు, కలడంభోతి కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభిని కలడగ్ని దిశలిన్ పగళ్ళ నిశలని కద్యోత చంద్రాత్మలన్ కలడుంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానేల ఈయాయడని ఇందుగలడందులేడిన సందేహము వలదు, ఇందుగలడందులేడిన సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచిన అందందే గలడు దానవా ఇంత నమ్మకంతో చెప్పాడు భక్తి ఆవేశంతో. కలడంభోతి సముద్రంలో ఉన్నాడు, కలండు గాలి గాలిలో ఉన్నాడు, కలడు ఆకాశస్థలిన్ కుంభినిన్ భూమిలో ఉన్నాడు, కలడు అగ్నిన్ దిశలన్ అగ్నిలో ఉన్నాడు దిక్కుల్లో ఉన్నాడు, పగళ్ళ నిశలను పగల ఉన్నాడు రాత్రి ఉన్నాడు, కద్యోత చంద్రాత్మలన్ కద్యోత సూర్యుల్లో ఉన్నాడు, చంద్రాత్మ చంద్రుల్లో ఉన్నాడు, కలడు ఓంకారమునం అకార ఉకార మకార సంయుక్తమైన ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్నాడు, త్రిలింగ వ్యక్తులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు పురుషులు స్త్రీలు అని మాట్లాడతామండి, మరో జెండర్ని మనం మర్చిపోయేవాడిని, దుర్మార్గం మన మనస్సు. నపుంసకులు అంటారండి వాళ్ళు, ఏం పాపం చేశారని నాకు అర్థం కాదు, ఎంతసేపు తిట్టడానికి వాడతారు వాళ్ళని. నపుంసకుల్లో మహామేధావులు ఉన్నారు, రథసారథులు ఉన్నారు, పూర్వం సారథ్యానికి వాడేవారు, నాట్యం నేర్పడానికి వాడేవారు, నపుంసకులకు ఉద్యోగాలు ఇచ్చి గౌరవించిన సంస్కృతి భారతీయ సంస్కృతి. రాజుల అంతఃపురాల్లో వారిని కాపలా పెట్టేవారు, కంచుకి అంటారు. కంచుకం అంటే రవిక, రవిక మొగాడు తొడుక్కుడు ఆడ తొడుక్కున్నది, కంచుకము ధరించిన వాడు కంచుకి. సంస్కృత నాటకాలంట అంతటా కంచుకు ప్రవేశించిన మహారాజా జయము జయము అంటాడు. కంచుకంటే ఆడ నపుంసక భటు అంతఃపురాల దగ్గర కాపలా పెట్టారు. పేడి అర్జునుడు ఆ వేషం ధరించాడు, బృహన్నల నాట్యం నేర్పాడు. బృహన్నల అంటే అర్థం ఏమిటో తెలుసా, నల అంటే నరహ, రలయోర భేదహ, నరహ అంటే మానవుడు, బృహన్నర అంటే చాలా పెద్ద మానవుడు, పెద్ద మొగాడు అంటే మొగాడు కాదని అర్థం, అదో అదో భాష. చాలా పెద్ద మొగాడు అంటే మొగాడు కాదు అని. పేదవాడిని దరిద్రుడి గురించి చెప్పాలంటే ఆయనకు అబ్బో ఎంత ఉందో అని సాగదీసినట్టు ఏం లేదని అర్థం. అక్కడ మామూలుగా ఉందో చెప్పచ్చు కదా, అలాగే బృహన్నల అంటే ఇంత పెద్ద మొగాడు అంటే అసలు మొగాడు కాదు, ఆ పేరు పెట్టారు, అందుకే తేడా. నపుంసకులకు ఉద్యోగాలు ఇచ్చి గౌరవించారండి, ఈవేళ మనం తిట్టడానికి వాళ్ళని వాడుకుంటున్నాం. కానీ నిజానికండి వాళ్ళకి ఏది చేత కాదండి, బరువులు ఎత్తగలరు, మొయ్యగలరు, అన్ని పనులు, వ్యవసాయం పనులు, వ్యాపారం పనులు అన్నీ చేయగలరు. ఒక సంతానాన్ని కనడం ఒక్కటే కదండి వాళ్ళ వల్ల కాంది, బహుశా మనకి చేతనైంది కూడా అది ఒక్కటే అనుకుంటాను నేను. వాళ్ళకి ఏది చేత కాదో మనకి చేతనైంది కూడా అది ఒక్కటే కదా, అందులోనే మన ప్రజ్ఞ అంతా, పల్లె పూర్ణ ప్రజ్ఞాచార్య అని అందులోనే మన ప్రజ్ఞ. ఇంకేదైనా చేసామా లోకానికి ఉపకారం, జనాభా పెంచడం తప్ప. అందుకని వాళ్ళని తిట్టాలా, తిట్టితే భగవంతుడిని తిట్టినట్టే. భాగవతం చెబుతున్నవాడు ఎప్పుడు హిజరాలను కానీ ఇతర తల్లి జెండర్ వాళ్ళని కానీ మనం అవమానించి మాట్లాడకూడదు, ఎవరితోనూ పోల్చకూడదు. గౌరవంగా నపుంసకులు అని వాడచ్చు, హిజరాలు అని వారు ఏది వాడమంటే అది వాడచ్చు, తిట్టుపదంగా వాడాల్సిన అవసరం లేదు. త్రిలింగ వ్యక్తులందు పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగాలని భగవత్స్వరూపమే. అంతటం గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానే ఇలా ఈయాయడం, ఇక్కడ అక్కడ వెతకడం ఎందుకయ్యా అన్నాడు.
సరిగ్గా ఈ పద్యాన్ని మీరు గాలిందు గాలిన్ కుంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. దాంతో పోల్చండి. అప్పుడు మీకు ఓ మాట చెప్పాను నేను, గుర్తుంటుంది పెద్దలకి, పోతన గారు విచిత్రమైన సమాసం వాడాడు, గాలిన్ కుంభిని అవన్నీ బాగానే ఉన్నాయి, భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళ ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ అని బహుపద ద్వంద్వ సమాసం వాడు, ఓదానికి ఓదానికి లింక్ లేదు, లంక లేదు. అక్కడ ఇంగ్లీష్లో లింక్ అంటారు, తెలుగులో లంకే అంటారు, తేడా ఏమి, ఒక అనుబంధం లేదు. అనుబంధం లేని సమాసం అక్కడ వాడాడు. ఇక్కడ ప్రహ్లాదుడి మాటల్లో చూడండి స్పష్టత, క్లారిటీ. భక్తుడికి క్లారిటీ ఉంటుంది, నాస్తికుడికి స్పష్టత ఉండదు, భగవంతుడి మీద విశ్వాసం. అందుకే ఈయన వాడిని సమాసాలు ఎలా ఉన్నాయి, కలడ అగ్నిని దిశలన్ పగళ్ళ నిశలన్, అది అనుప్రాస, అగ్నిని దిశలన్ పగళ్ళ నిశలన్, పగలు రాత్రి కలిపి వాటి పైగా దిశ నిశ అనుప్రాస పోతన గారికి చాలా ఇష్టమైంది. అంతేకాదు కద్యోత చంద్రాత్మరం, అక్కడ సూర్యుడు అనగానే మానవుడు అన్నాడు, ఆదిత్య నర అన్నాడు, ఇక్కడ కద్యోత చంద్రాత్మ, సూర్యుడు పక్కన చంద్రుడు వచ్చాడు, అంటే ద్వంద్వ సమాసం పక్క, పగలు నిశ రాత్రిం పగలు అది సరిపోయింది. అగ్నిం దిశలని, అక్కడ దిశలు విచ్ఛిన్నాంతలు అన్నాడు, ఇక్కడ అగ్నిం దిశలు అన్నాడు. త్రిమూర్తులు, త్రిలింగ వ్యక్తులు, అన్ని పదాలు స్పష్టంగా ఉన్నాయి, సమాసభరితంగా సుగంధభరితంగా ఉన్నాయి. కారణం ప్రహ్లాదుడు మనస్సు స్పష్టంగా ఉంది, అందుకని స్పష్టమైన మాటలు స్పష్టమైన భాష. హిరణ్యకశ్యపుడు మనస్సు అస్పష్టంగా ఉంది, అందుకని అస్పష్టమైన భాష. బొమ్మెర పోతన గారికి నమస్కారం, భాషా పితామహుడికి నమస్కారం.